కనుక ఈ మొదటి పది పది వాక్య పది పాయింట్లుగా చెప్తాను ఈ మొదటి పాయింట్లో రెండు వాక్యాలు చెప్పాను వచ్చే ఎపిసోడ్లో ఎనిమిదవ ఎపిసోడ్లో మనము పది కారణాలు ఎందుకు మనం బైబిల్ స్టడీ చేయాలి ఎందుకు ప్రత్యక్ష కూడా మనము తెలుసుకోవాలి అనేది పది కారణాలు నేను చెప్తాను ఆ పది కాలంలో మొట్టమొదటి కారణం ఏందో ఈరోజు రెండు వాక్యాలు చెప్పుకున్నాం మీరు రాసుకున్నారు కదా వచ్చే ఎపిసోడ్లో మిగతా విషయం కూడా విషయాలు కూడా మనం తెలుసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డరా మీకు అందరికీ ఏసే పరిశుద్ధ నామంలో శుభాలు తెలియజేస్తూ ప్రత్యక్ష గుడారం బైబుల్ క్లాస్కి మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాను కనుక దయచేసి మీరు ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో మనం ఎయిత్ ఎపిసోడ్కి వెళ్తున్నాం కనుక మీరు మీ బైబిల్స్ తెచ్చుకోండి అలాగే మీ నోట్బుక్లు తెచ్చుకోండి మీ పెన్స్ తెచ్చుకోండి మరి దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ దాన్ని మీరు అవలంబించి నేర్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలని నేను మనవి చేస్తున్నాను మరి యొక్క ఎయిత్ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరూ కూడా ఏసు సున్నాములో ఆహ్వానిస్తున్నాను ప్రేక్షకులు వీక్షకులు అంత మాత్రమే మన సంఘస్థలందరూ కూడా మరి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో మనమందరూ ముందుకు సాగిపోదాం మరి చెప్పడానికి నాకును వినుటకు మీకును పరిశుద్ధాత్మ దేవుడు సహాయం గాక ఆమెన్ మనం ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధరా మహోన్నత నీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ ప్రత్యక్ష గుడారము ఎనిమిదో ఎపిసోడ్కి ప్రభు మమ్మల్ని తీసుకొచ్చినందుకే వందనమూల స్థుతులు స్తోత్రములు ఎందుకు మేము ఈ యొక్క బైబిల్ వాక్యం నేర్చుకోవాలి ఈ ప్రత్యక్ష గుడారం గురించి మేము ఎందుకు తెలుసుకోవాలి దాని యొక్క ఉద్దేశం ఏంటో ప్రభు నీవే మాతో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ తెలియచేసి తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నేర్చుకున్నటకు మాకును నేర్పించుటకు ప్రభు నీవును మాకు తోడేవి నడిపించమని దీవించమని ఆది అంతము నీవే నడిపించమని ఏసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అలెలుయ్య అందరూ సంతోషంగా ఉన్నారు కదా ప్రేమను దువెని బిడ్డారా మనం చూస్తున్నాము మనము ప్రత్యక్ష గుడారము గురించి మనము నిర్గమ్మకాండము ఇరవై ఐదవ అధ్యాయం నుంచి చివరి వరకు మనం చూసుకుంటే అక్కడ దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రత్యక్ష గుడారం గురించి వ్రాయబడినట్లుగా మనం చదువుతాం అయితే పోయిన ఏడవ ఎపిసోడ్లో మనం నేర్చుకున్న విధానం ఏంటంటే మరొకసారి నేకు మీకు నేను మనవి చేస్తున్నా అదేంటంటే వై షుడ్ బి స్టడీ ద ట్యాబెరికల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గుడారని మనము ఎందుకు మనం దాన్ని నేర్చుకోవాలి ఎందుకు దాన్ని చదవాలి దాని గురించి ఎందుకు మనము మంచి అవగాహన కలిగి ఉండాలి అనేది ఎందుకంటే నేను దరిదాపు మనకు పది విషయాలు నేను మీకు తెలియజేస్తానని చెప్పాను అందుట్లో మొదటి విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి వ్రాయబడి ఉన్నది కనుక మనము ఆ వాక్యాన్ని తెలుసుకోవాలి అనేది అందులో మనము మా పేతు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒక్క వచనాలు అలాగే మత్స్సు వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము అలాగే మార్కుశ వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై వచనము అలాగే కీర్తనలు నూట పది మొదటి వచనము అలాగే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము ఈ రీతిగా మనము అన్ని విషయాలు మనం చదువుకున్నాం పైపెచ్చు మనము ముఖ్యంగా మనము చదివి నేర్చుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు మార్కు వార్త పన్నెండవ అధ్యాయంలో ముప్పై ఆరవ వచనంలో ఆయన ఈ మాట చెప్పాడు కనుక అది మనకెంతో అవసరము దాన్ని మనకి ఎంతో మనం నేర్చుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది దాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎంతైనా ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభు ఇలాగా చెప్తూ నేను నీ శత్రువులను నీకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పిను అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను దావిదు గురించి యేసుక్రీస్తు ప్రభు ఈ మాట చెప్తున్నాడు దావీదు పరిశుద్ధాత్మ వలన ఈ మాట పలికాడు కనుక వ్రాసినది దావిదైన దాన్ని వ్రాయించినది దాన్ని పలికించినది పరిశుద్ధాత్మ దేవుడు అని యేసు ప్రభే ముద్ర వేస్తున్నాడు కనుక ప్రియమనే దేవుని బిడ్డారా ఈ వాక్యాలన్నీ కూడా పరిశుద్ధ పరిశుద్ధమైనటువంటి ప్రతి వాక్యము కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరణ వలన పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాట వలన ఇవాళందరూ కూడా వారు విని పరిశుద్ధాత్మ వ్రాయమని చెప్పిన ప్రకారము వాళ్ళు రాశారు అని అంటున్నారు కాబట్టి మనము ఆ మనము తలంచేటువంటి నేర్చుకునేటువంటి ఈ ప్రత్యక్ష గుడారము కూడా అది పరిశుద్ధాత్మ వల్ల వ్రాయబడిన కనుక మనకు ఎవరికి ఈ లోకంలో ఎవరికీ ఆ జ్ఞానము లేదు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో ఆయన బలముతో ఆయన నడిపింపుతో ఆయన అభిషేకముతో మాత్రమే మనం అర్థం చేసుకోవాలి కనుక వ్రాయబడిన వాక్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వ్రాయబడినవి అని మనం నేర్చుకుంటున్నాం ఎందుకు మనము స్టడీ చేయాలి ఎందుకు మనం ఇది నేర్చుకోవాలి అనందుకు రెండవ కారణం ఏంటంటే ఆల్ స్క్రిప్టెస్ వర్ రిచర్న్ ఫర్ అవర్ లని ప్రతి వాక్యము కూడా అనగా లేఖనాలన్నీ కూడా మనము నేర్చుకున్నట్టుకే అది వ్రాయబడినది అని మనము చదువుకోవాలి నేర్చుకోవాలి అది మనం గమనిద్దామండి మనం చూద్దాం అది రోమపత్రిక పదహైదవ అధ్యాయం మనం చూస్తున్నాం అక్కడ నాలుగవ వచ్చిన చూద్దాం ఏలైనాగా ఓర్పు వలనను లేఖనముల వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఫర్ వాట్ ఎవర్ వాజ్ రిటర్న్ ఇన్ ఫార్మర్ డేస్ వాజ్ రిటర్న్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్ ద త్రూ ఎండ్యూరెన్స్ అండ్ త్రూ ద ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ వీ మైట్ హ్యావ్ హోప్ మనము నేర్చుకోవాలి అని ప్రతి లేఖనము దేవుడు మన కొరకు రాయించాడట అమేన్ అలెల్వియా కనుక ప్రతి వాక్యము ప్రతి లేఖనము దేవుడు మనకు నేర్పాలనే అవన్నీ కూడా వ్రాయించాడు కనుక ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఏం నేర్చుకుంటున్నాం ప్రత్యక్ష గుడాల గురించి నేర్చుకుంటున్నాం కనుక నేర్చుకోవడం అనేది దేవుని యొక్క వాక్య ప్రకారము అది మనకు అవసరం అపోసిన పౌలు కూడా నేర్చుకుంటున్నాడు అపోసిన పౌలు కూడా నేర్చుకోమని చెప్తున్నాడు అప్పోసిన పౌలు కూడా ఇది పరిశుద్ధాత్మ ద్వారా మనము నేర్చుకుంటున్నాము అని చెప్తున్నాడు కనుక ప్రత్యేకంగా మనం పదే అధ్యాయం పదిహేనవ అధ్యాయము రోమపత్రిక నాలుగవ వచ్చం చూస్తే నిరీక్షణ మందు పూర్వమందు వ్రాయబడినవన్నయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మనం నేర్చుకోవాలట ప్రతి వాక్యం మనకు బోధిస్తుందట ప్రతి వాక్యం మనం నేర్చుకోవాలని అపోసిన పౌలు కూడా చెప్తున్నాడు మూడో విధానం అదేంటంటే అండ్ ఆల్సో రిటర్న్ ఫర్ అవర్ అడ్మానిషన్ మనకు ఒక హెచ్చరిక కలుగుట కొరకు దేవుని యొక్క వాక్యాలు వ్రాయబడి ఉన్నాయి అవి మనం హెచ్చరిస్తూ ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో మనము తరిపిది పొందాలని అవి హెచ్చరిక చేస్తున్నాయి చూడండి కొరింత రాసిన పత్రికలో మొదటి పత్రికలో ప్రజాధ్యాయము మనం చూస్తున్నాం ఒకసారి ఆ వాక్యాలు కూడా మనం చదువుతాం చూడండి ఆరవ వచనము పదకొండవ వచనం వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి దేవుని యొక్క వాక్యాలు ఎలా ఉన్నాయట మనము అవన్నీ చదువుకొని మనము నేర్చుకొని మనకు బోధ కలుగునట్లు ఆయన వాళ్ళు రాసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాసినప్పుడు అవి మనం తెలుసుకొని మనము ఏదైతే చేయకూడదో అలా చేయకుండా ఉండటకు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాలి అలా నేర్చుకోవడానికి వారు ఆశించిన ప్రకారము మనము కూడా చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి అనగా ముందు రాసినటువంటి వాక్యాలు మనం చదువుకోకపోతే మనం ఎలా నేర్చుకోగలం మన జీవితంలో ఎలా బోధ మనకు వస్తుంది కనుక మనము నేర్చుకుని దేవుని యొక్క వాక్యం ఎదుగు నిమిత్తము అవన్నీ కూడా దృష్టాంతములుగా మనకంటే ముందుగా అవి రాయబడ్డాయి మనకు అవి చదువుకొని మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం కనుక ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం నేర్చుకుందాం నేర్చుకోవాలి అలాగే పదకొండవ వాక్యం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడను నవ్ దీస్ థింగ్స్ హ్యాపెన్ టు దెమ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ బట్ దేవర్ రిటర్న్ డౌన్ ఫర్ అవర్ ఇన్స్ట్రక్షన్ అన్ హూమ్ ద ఎండ్ ఆఫ్ ద ఏజెస్ హెస్ కమ్ కనుక మనము యుగాంత చివరిలో ఉన్న మనము అనగా ఈ ఒక సమయంలో ఉన్న మనము ఆ దృష్టాంతములు చూచి వారికి జరిగినటువంటి సంఘటనలు సన్నివేశాలు మనము బైబిల్ వాక్యం ద్వారా చదువుకొని అలాంటి వాటివి మనము ఆశించకుండా వాటికంటే మేలైనటి విషయాలు మనం నేర్చుకోవాలని ఈ యొక్క వాక్యము రాయబడింది కనుక వాక్యం చదవడము వాక్యాన్ని పరిశోధించడము వాక్యం నేర్చుకోవడం మనకు ఆశీర్వాదం కనుక మనం ప్రత్యక్ష గుడారం పరిశోధిస్తున్నాం ప్రత్యక్ష గుడారాన్ని మనం నేర్చుకుంటున్నాం ప్రత్యక్ష గుడారాన్ని మనం చదువుతున్నాం అది పరిశోధాత్మ ద్వారా మనకు అవసరమైన ఉన్నదే అని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అపోసం పౌలు అదే చెప్తున్నాడు వారికి సంభవించి దృష్టాంతముగా మనకు వ్రాయబడ్డాయి కాబట్టి మనం ఆ చదువుకొని మనం మనం జాగ్రత్త చేసుకోవాలి మనం నేర్చుకోవాలి మనకు బోధ కలగాలి అనేటువంటి విషయాన్ని మూడవదిగా అపోసం పౌలు జ్ఞాపకం చేస్తున్నారు నాలుగవ అంశం నాలుగవ అంశం క్రైస్ట్ జీసస్ సెట్ దట్ థింగ్స్ ఆయన పాత నిబంధన గ్రంథాన్ని గురించి చెప్తూ అవన్నీ కూడా నన్ను గురిచే సాక్ష్యం ఇస్తున్నాయి అవన్నీ కూడా నాలుగు నెరవేరాయని యస్సు క్రీస్తు ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం చూడండి ఓకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినా క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషాయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖములన్నిటిలో తను గూర్చిన వచనములో భావము వారికి తెలిపేను వాజ్ ఇట్ నాట్ నెసరీ దట్ ద క్రైస్ట్ షుడ్ సఫర్ దీస్ థింగ్స్ అండ్ ఎంటర్ ఇంటర్ దీస్ గ్లోరీ అండ్ బిగినింగ్ విత్ మోసెస్ అండ్ ఆల్ ద ప్రాఫెట్స్ హీ ఇంటర్ప్రిటెడ్ దామ్ ఇన్ ఆల్ ద స్క్రిప్చర్స్ ద థింగ్స్ కన్సర్నింగ్ హిమ్సెల్ఫ్ దేవుని యేసు క్రీస్తు యొక్క శ్రమలు ఆయన యొక్క మరణము ఆయన యొక్క పునరుత్నము ఇవన్నీ కూడా మోసే ఆయన యొక్క గ్రంథములలో ప్రవక్తలు వారి యొక్క గ్రంథాలు రాశారు కదా అవన్నీ నిజం ఆ మెన్ ఆ రీతిగా జరగాలని ఆయన ఇష్టపడ్డాడు ఆ రీతిగా వ్రాశాడు ఆ రీతిగా ప్రవచించాడు కనుక ఆ లేఖనముల అన్నీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అది బలపరుస్తూ నడిపిస్తున్నాయి మనిషి మనలను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు అవన్నీ కూడా నా గురించి రాశారి రాశారు అవన్నీ నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి కనుక అవన్నీ అటన్నిటిని కూడా నేను సంపూర్తి చేశాను అని చెప్తున్నాడు కనుక ఈ ప్రత్యక్ష గుడారము కూడా యేసుక్రీస్తు ప్రభుని గురించి చెప్తున్నాయి ఆయన ఈ ప్రత్యక్ష గుడారాన్ని సంపూర్ణం చేశాడు అని మనం తెలుసుకోవాలి కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు లోకాలో తన గురించి వ్రాయబడిన మాటలు ఆయన చెప్తూ ఉన్నారు నలభై నాలుగవ వచనము నలభై ఆరవ వచనము కూడా మనము చదువుకోవాలి అంతటా ఆయన మోసే ధర్మశాస్త్రములోనూ ప్రవక్తల గ్రం గ్రంథములోనూ కీర్తనలలోనూ నన్ను కూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పడు చెప్పెను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడో దినమన మృతుల నుండి లేచుననియు ఎరుషులే మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరిట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు అండ్ హీ సెట్ దేమ్ దీస్ ఆర్ మై వర్డ్స్ దట్ ఐ స్పోక్ టు యూ వైల్ ఐ వాజ్ స్టిల్ విత్ యూ దట్ ఎవ్రీథింగ్ రిటర్న్ అబౌట్ మీ ఇన్ ద లో ఆఫ్ మూవ్సెస్ అండ్ ద ప్రాఫెట్స్ అండ్ ద సాంగ్స్ మస్ట్ బి ఫుల్ఫిల్డ్ దెన్ హీ ఓపెన్ దేర్ మైండ్స్ టు అండర్స్టాండ్ ద స్క్రిప్చర్స్ ప్రియమణ దేవుని బిడ్ల యేసు వారితో బోధిస్తూ వారికి చెప్తూ వారికి వివరిస్తూ ఈ ప్రవక్తల గ్రంథాల గురి మాటలు కాని అలాగే మోషే చెప్పిన మాటలు కాని తన గురించి ఏదైతే మోషే రాశాడో ప్రవక్తలు ప్రవచించారో అవన్నీ కూడా నెరవేరాలి నెరవేరబడినవి అని చెప్తూ ఆయన వారి యొక్క మనసును తెరిచినట్టుగా రాయబడి ఉంది అమ్మేన్ ఎప్పుడైతే ఏసు ప్రభు వారి మనస్సును తెరిచాడో వాళ్ళ కళ్ళు తెరిచాడో వారి యొక్క మా మానవ నేత్రం కాదు కాకుండా మా మనసు నేత్రాన్ని ఆయన ఎప్పుడైతే తెరిచాడో ఆ తెరిచిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకుంటకు వాళ్ళకి సులువైంది యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ యొక్క మనోనేత్రము తెరవ తెరవకపోతే వారు మోషే చెప్పినటువంటి ప్రవచనాలు కానీ ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు కానీ వారు అర్థం చేసుకోవడానికి వారికి శక్తి ఉండేది కాదు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ వారితో బోధిస్తూ వారి కన్నులు తెరిచిన తర్వాత వారు ఆ యొక్క వాక్యాన్ని వినడానికి అర్థం చేసుకోవడానికి సులువైంది ప్రియమైన దేవుని బిడ్డలు కనుక ఈరోజు కూడా మనము ఈ యొక్క ప్రత్యక్ష గుడారము అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినటువంటి వాక్యాన్ని అర్థం చేసుకున్నట్టుకు దేవుడు మన కనులు తెరవాలి ఆ మెయిన్ ఆయన మన మనోనేత్రములు తెరవాలి హలో లుయ్యా మన మనోనేత్రములు తెరవబడితేనే కానీ మనం ఈ ప్రత్యక్ష గుడారం గురించి అంత మాత్రమే కాదు బైబుల్లో ఉన్నటువంటి ఏ వచనంలోంచి కదా మనము అర్థం చేసుకోలేం అలా మనం అర్థం చేసుకోవాలంటే మన మనోనేత్రములు తెరవబడాలి ఆ మెయిన్ అలలుయ అది దేవుని ద్వారానే తెరవబడాలి అలలుయ దేవుడు మన మనోనేత్రాలు తెరిస్తేనే ఆయన వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోగలము కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా వింటున్నటువంటి మీకు చెప్తున్న నాకు దేవుడే మన మనోనేత్రాలు తెరవాలి తెరిస్తేనే మనము దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటాం కనుక ఆ ప్రేమనే దేవుని బిడ్డారా మనము దేవుని యొక్క వాక్యం నాలుగవ మన అంశాన్ని మనం నేర్చుకున్నాం అంటే మీకు పది విషయాలు చెప్తాను అనుకున్నాను ఆ పది విషయాల్లో నాలుగు విషయాలు చెప్పాను ఎందుకు మనము ఇక బైబిల్ స్టడీ చేయాలి ఎందుకు మనము తరబితి పొందుకోవాలి ఎందుకు మనం నేర్చుకోవాలి అనేటువంటిది ఐదవ నాలుగవ దాంట్లోనే మనము వ్యూహాన్స్ వార్త ఐదవ అధ్యాయము నలభై ఆరవ వచనాన్ని మనం చదువుకున్నాం అతడు నన్ను కూర్చి వ్రాసిన గనుక మీరు మోషన్ నమ్మినట్టయినను నన్ను నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు అనేను ప్రియమ దేవుని బిడ్డరా ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు మోషే లేఖనాలు నన్ను గురించి రాశాడు కాబట్టి మీరు మోసాను నమ్మ నమ్మినట్లయితే ఆయన లేఖనాల గురు నమ్ముతారు ఆయన లేఖనాలు నమ్మిట్ల నమ్మినట్లయితే మోషను నమ్ముతారు మోసాను ఆయన లేఖనములు నమ్మినట్లయితే నన్ను మీరు నమ్ముతారు మీరు నన్ను నమ్మలేదు అంటున్నారు మళ్ళీ మోసే నమ్ముతాను అంటున్నారు ఆయన లేఖను నమ్ముతా అంటున్నారు నన్ను నమ్మట్లేదు అంటే మీకు మీలోనే మీకు అయోమయం పరిస్థితి వచ్చేసింది మీరు మోసే నమ్ముతా అంటున్నారు నన్ను నమ్మట్లేదు అందుకని ఎసుప్రభు వాళ్ళతో ఒక మాట మాట్లాడుతున్నారు అతడు నన్ను కూర్చి వ్రాసిన కనుక మీరు మోసే నమ్మినట్లయినను నన్ను మీరు నమ్ముతారు ఆయన నన్ను గుర్చి రాశాడు కానీ ఈ వాక్యాలన్నీ కూడా ఈ లేఖనాలన్నీ కూడా నన్ను గురించి చెప్పబడ్డాయి కనుక మీరు నన్ను ఎందుకు నమ్మట్లేదు అమ్మేన్ అలూయ్య ప్రిమన దేవుని బిడ్డారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం కాక కనుక ఈ ప్రత్యక్ష గుడు ఎవరి గురించి రాశారు యేసు ప్రభు గురించి రాశారు యేసు ప్రభు గురించి తెలియజేయబడుతున్నటువంటి లేఖనాలు మీరు ఎందుకు నమ్మట్లేదు అది దేవుని యొక్క వాక్యము అది దేవుని యొక్క మర్మము అది దేవుని యొక్క చిత్తము దాన్ని నేర్చు నేర్చుకోవడానికి దాన్ని మనము నెవరేసుకోవడానికి దాని గురించి మనం తెలుసుకోవడానికి మీరు ఎందుకు వెనకాడుతున్నారు ఎందుకంటే మనము దాన్ని నమ్మట్లేదు కనుక ఆ ఇది మనకు అవసరం లేదు లేదనుకుంటున్నాం కనుక ఆ రోజు పరీక్షలు శాస్త్రులు అదే రీతిగా యేసు ప్రభు ప్రత్యక్షంగా వారి దగ్గరకు వచ్చినప్పటికీ యేసు ప్రభుని వారు నమ్మలేదు కదా నమ్మకపోగా ఆయన నిందిస్తున్నారు కదా ఇవాళ కూడా మనం ప్రత్యక్ష కూడా నేర్చుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు మనం కూడా నమ్మడానికి ప్రయత్నం చేయాలి ఇది యేసుక్రీస్తు ప్రభు యొక్క మర్మమును గురించి బోధిస్తూ ఉంది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం గురించి బోధిస్తుంది ఈ యొక్క ప్రత్యక్ష గుడారము దేవుడు పాతినిబంధన నిబంధన గ్రంథంలో మనకు యేసుక్రీస్తు ప్రభుని గురించి తెలియచేటుకు ఆయన ఒక మర్మంగా మనకు తెలియచేస్తాడు కనుక ఇది తెలుసుకోవడం మనకు ఆశీర్వాదం అని నువ్వు నమ్మినట్లయితే నిజంగా మనమందరము కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలం కనుక యేసు ప్రభు ఐదా అధ్యాయంలో వ్యవహాన్ స్వార్త ఐదా అధ్యాయములో నలభై వచనమును నలభై ఏడవ వచనంలో కూడా మన అమ్మాట చెప్తున్నా మీరు అతని లేఖనములను నమ్మని ఎడలా నా మాటలు ఎలాగో నమ్ముదురా నేను అవును ప్రేమనే ధ్వనిమిడ బట్ ఇఫ్ యూ డు నాట్ బిలీవ్ హీస్ రైటింగ్స్ హౌ విల్ యూ బిలీవ్ మై వర్డ్స్ మీరు ఆయన లేఖనాలను నమ్మకపోతే నన్ను నన్ను ఎందుకు నమ్ముతారు నన్ను ఎలా నమ్మగలరు మీరు నన్ను నమ్మలేరు ఎందుకు నమ్మలేరు మీరు మోస నమ్మట్ల ఆయన వాక్యాలు నమ్మట్ల ఈ జస్ట్ ఎలా ఎలా అంటే నామినల్గా నమ్ముకుంటున్నారు నామినల్గా చదువుతున్న వాక్యాన్ని వాక్యాన్ని సరిగా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా నన్ను మీరు నమ్ముతారు ఇది యేసు ప్రభు గురించి చెప్పినటువంటి మర్మము నమ్ముతారు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా లెట్ అస్ ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ హీస్ ఓన్ మేనర్ మనము దేవుని యొక్క విధానములోనే మనం దేవుని యొక్క వాక్యాన్ని నమ్మడానికి మనం ప్రయత్నం చేద్దాం చదువుకొని తరిపీదు పొందడానికి ప్రయత్నం చేద్దాం కనుక మరి ఇంకొక వాక్యము అపోసుల కార్యగ్రంథము ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చిన చదువుతున్నాం నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయలులతో చెప్పిన మోషే ఇతడే ఇక్కడ ఏం చెప్పబడుతుంది యేసు క్రీస్తు ప్రభుల గురించి ఇక్కడ వ్రాయబడుతుంది చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు ఏం అంటే నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇస్రాయిల్తో చెప్పిన మోషే ఇతడే అని అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు ఎందుకంటే ఇస్రాల పేజుల్లో చాలామంది దైవభక్తి వారు ఉన్నారు చాలామంది వాక్యాన్ని నమ్మేటువంటి వారు ఉన్నారు చాలామంది వాక్యాన్ని చదివేటటువంటి వారు ఉన్నారు లేఖనంలో వాళ్ళు పరీక్షించే వాళ్ళు పరిశీలన చేసే వాళ్ళుగా ఉన్నట్టున్నారు వారిలో ఈ పరిశీలు శాస్త్రులు గొప్పవారుగా ఉంటున్నారు కనుక యేసు మరి యేసు యొక్క యేసు గురించి అపోసిన పౌలు ఆయన సాక్ష్యం చెప్తూ మోసే ఎవరి గురించి రాశాడో మీకు తెలుసా లాంటి ప్రవక్తను దేవుడు మీలో పుట్టించును అని ఇస్రాయుడితో చెప్పాడు కదా ఆ ప్రవక్త ఎవరో కాదు ఏసే అని చెప్తున్నాడు అమ్మేను అల్లెలుయా కనుక ప్రియమైన దేవుని బిడ్డారా లేఖనాలు ఏదైతే చెప్తున్నాయో అవన్నీ యేసు ప్రభుని గురించి చెప్తున్నాయి అవన్నీ కూడా ఫోకస్ టు జీసస్ క్రైస్ట్ ఆ యేసును చూపించడానికి ఈ లేఖనాలు అన్నీ కూడా రాయబడ్డాయి కనుక మనం లేఖనాలు చదువుతున్నాం మన దేవుని యొక్క వాక్యం చదువుతున్నాం ప్రవచన గ్రంథాలు చదువుతున్నాం మోస గ్రంథం చదువుతున్నాం అనగా అవన్నీ కూడా యేసును చూపిస్తున్నాయి కనుక మనం యేసును చూపిస్తున్నాయి అన్నటువంటి ఆ జ్ఞానాన్ని మనం బుర్రలో పెట్టుకొని ఏ రీతిగా యేసుని మనం చూడగలుగుతున్నాము ఈ వాక్యం ద్వారా ఈ ప్రత్యక్ష గుడారం ద్వారా ఏ రీతిగా మనం యేసును చూడగలము యేసుని ఏ రీతిగా మనం అర్థం చేసుకోగలము కనుక ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ప్రత్యక్షపరచబడిన యేసు ఎలా ఉన్నాడు అనేది మనం చూడగలిగితే నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదం దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకోగల మన సత్యాన్ని మనము తెలుసుకుంటున్నాం ఏ రీతిగా వ్రాయబడింది ఏ రీతిగా చెప్పబడింది అనే సంగతి ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయం పదహార వచనాన్ని మనము చదువుకుంటున్నాం ఈ గొప్ప అగ్నికి నాకు ఇకను కనబడకుండాను గాక అని చెప్పివి ఆ సమయము నా నీ దేవుడైన యుహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యుహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును ఆయన మాట నీవు వినవలను అని దేవుని యొక్క వాక్యం రాయబడింది అనగా మోషే ఏ రీతిగా ఆ ఇస్రాయల్ ప్రజలు నడిపించాడో అలాగా నడిపించడానికి ఒక నాయకుడిని దేవుడు ఆయన అనుగ్రహిస్తాడు ఆ నాయకుడు శాశ్వతంగా మీతో ఉంటాడు ఆమెయ్య మోస కొంతకాలమే ఉన్నాడు అయితే మోస లాంటి నాయకుడును ప్రవక్తను దేవుడు మీలో పుట్టించినప్పుడు ఆయన మీతో కూడా శాశ్వత కాలం ఉంటాడు అమ్మేన్ అలెలుయ్య కనుక ఆయన మోస కంటే ప్రముఖుడయ్యాడు ఆయన మోస కంటే ప్రథముడయ్యాడు ఆయన మోస కంటే గొప్పవాడయ్యాడు అమ్మేన్ అలెలూయ కనుక మోసే ఏ వ్యక్తిని గురించి చెప్పాడో ఏ ప్రవక్త గురించి చెప్పాడో ఏ మెసేజ్ గురించి చెప్పాడో ఆయనే క్రీస్తుని ఆయనే యేస్ అని పౌలు కూడా చెప్తున్నాడు కనుక ఆయన గురించి వ్రాయబడిన మాటలు మనం నేర్చుకుంటున్నాం అమ్మేన్ అది మనకు ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి ఈ ప్రత్యక్ష గుడారిని మనం నేర్చుకుంటున్నాం చదువుకుంటున్నాం బోధింపబడుతున్నాం అది మనకెంతో ఆశీర్వాదం కనుక ప్రియమైన దేని బిడ్డరా మీకు ఐదు విషయాలు చెప్పాను ఇంకా ఐదు విషయాలు మనము వచ్చే ఎపిసోడ్లో మనం నేర్చుకుంటాం ఎందుకు ప్రత్యక్ష గుడారాన్ని మనం నేర్చుకోవాలి ఎందుకు ప్రత్యక్ష గుడారం మనం స్టడీ చేయాలి ఎందుకు మనం తరిపిద పొందాలి అనేటువంటిది కూడా ఇంకా ఐదు మాటలు మనం నేర్చుకుందాం దేవుడి మాటలు దీవించిన గాక ఆ మెయిన్ ప్రేమల తండ్రి పరిశుద్ధురానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఇదిగో ప్రభావ ఎందుకు మేము ఈ ప్రత్యక్ష గుడారము గురించి నేర్చుకోవాలి చదవాలి అర్థం చేసుకోవాలి అనేటువంటి మాటల్లో పది విషయాలు మాకు తెలియజేస్తున్నావు అందుట్లో ఐదు విషయాలు మేము తెలుసుకున్నామైనా మిగతా ఐదు విషయాలు వచ్చే ఎపిసోడ్లో తొమ్మిదో ఎపిసోడ్లో మేము తెలుసుకోవడానికి నీవు మాకు కృప చూపించమని ప్రేక్షకులను వీక్షకులు మా సంఘస్థులు మీరు ఆశీర్వదించమని ఆ ఈ బైబుల్ తరగతుల్లో ప్రభు ఈ గొప్ప అంశాన్ని మేము కూలంకుషంగా ఖచ్చితంగా ప్రభ ఏ పొరపచ్చో లేకుండా అది ప్రశాంతంగా ప్రభ శాంతంగా మేము నేర్చుకోవడానికి నువ్వు కృప చూపించమని ఏసయ్య పరిశుద్ధనామను అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బిడ్డారా మరొకసారి మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మరి తొమ్మిదో ఎపిసోడ్కి మిమ్మల్ని ఆహ్వానం పలుకుతున్నాను దయతో మీరందరూ కూడా మరి ఈ విధిగా నేర్చుకోవాలని ఆశతో తపనతో కోరికతో మీరు రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చేయాలని కోరుతున్నాం ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం మన పరమ తండ్రినే దేవుని యొక్క ప్రేమ ఆయన కృప సమాధం మనకు మన కుటుంబాలకు పరిచయకు ఈ ప్రత్యక్ష గుడారంలో పాల్గొనొచ్చు ప్రతి విశ్వాసికి సదాకాలము తోడై కాపాడునుగాక ఆమెన్ 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 అల్లూహా గా బ్లెస్ యూ మరి ఇంకొకసారి కలుసుకుందాం అంతవరకు దేవుడు మనకందరికీ తోడై ఉండి గాక అమేన్ అవ